ఒకప్పుడు మనం క్యాష్ ద్వారా ట్రాన్సాక్షన్ చేసేవాళ్ళం. ఎప్పుడైతే పాండమిక్ సిచ్యువేషన్ వచ్చిందో క్యాష్లెస్ ట్రాన్సాక్షన్స్కి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇచ్చాం. సో దానికోసం మనం వాడే యాప్స్ వచ్చేసి ఫోన్పే, గూగుల్ పే, పేటిఎం, వాట్సాప్ అండ్ బ్యాంకింగ్ యాప్స్. సో ఒక్కొక్కసారి ఎలాంటి సిచ్యువేషన్ వస్తాయంటే మనం ఎవరికైనా డబ్బులు పంపించేటప్పుడు డబ్బులు పోవు. సో దాని యొక్క రీజన్ వచ్చేసి ఇంటర్నెట్ ప్రాబ్లం అని ఉండొచ్చు, యాప్ ప్రాబ్లం అని ఉండొచ్చు. సో ఈరోజు మీకు నేను ఒక సొల్యూషన్ ఇవ్వబోతున్నాను. అదేంటంటే ఎలాంటి ఇంటర్నెట్, ఎలాంటి యాప్స్ వాడకుండానే మనము వేరే నంబర్కి డబ్బులు పంపించే విధానం ఎలా అనేది నేను ఈ వీడియోలో చెప్తున్నాను. సో వీడియో మీరు స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. చూశాక ఇది మీకు ఇన్ఫర్మేటివ్ అండ్ ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుంది అనుకుంటే ఈ వీడియోని షేర్ చేయండి. ఇంటర్నెట్ యాప్స్ వాడకుండా డబ్బులు ఎలా పంపించాలని నేను స్టెప్ బై స్టెప్ స్క్రీన్ పైన చూపిస్తాను. సో మీరు మిస్ చేయకుండా జాగ్రత్తగా చూడండి. మీ మొబైల్లో డైలర్ పే కీప్యాడ్ ఓపెన్ చేసి *99# అని డైల్ చేయండి. డైల్ చేసినాక ఏ మొబైల్ నెంబర్ నుంచి అయితే మీరు డైల్ చేస్తున్నారో ఆ నంబర్ బ్యాంక్ అకౌంట్కి లింక్ అయి ఉండాలి. సో అలా చేసినాక మనకు ఒక మెన్యూ వస్తుంది, ఏంటంటే సెండ్ మనీ, రిక్వెస్ట్ మనీ, చెక్ బ్యాలెన్స్. 1 నంబర్ కొడితే సెండ్ మనీ ఆప్షన్కి వెళ్ళిపోతుంది. సో ఇలాగ ఈ విధంగా కొట్టి డన్ చేసి డైల్ చేయండి. సో దాని తర్వాత మొబైల్ నెంబర్ యూపీఐ ఉంది, మొబైల్ నెంబర్లో ఓకే 1 కొట్టి ఓకే చేసినాం అనుకోండి. మొబైల్ నెంబర్ ఎవరికైతే పంపేయాలనుకో వాళ్ళ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి. సో ఇప్పుడు నేను శాంపుల్గా ఒక నెంబర్ ఎంటర్ చేస్తున్నాను. సో ఈ విధంగా ఎంటర్ చేశాక సేమ్ మళ్ళీ డైల్ చేయాలి. డైల్ చేయగానే ఏ నెంబర్కి అయితే పంపాలనుకో వాళ్ళ పేరు వచ్చింది చూసారుగా, కింద అమౌంట్ కొట్టాలి. సో ఇప్పుడు నేను టెస్టింగ్ కోసం 10 రూపీస్ అని కొట్టి మన యూపీఐ పిన్ ఒకటి అడుగుతుంది, అది ఎంటర్ చేయాలి. అది ఎలా అని చూడండి. సో ఈ విధంగా యూపీఐ పిన్ ఎంటర్ చేసి ఓకే చేసుకున్నాం అనుకోండి, చూడండి ఈ విధంగా చూడండి 10 రూపీస్ సక్సెస్ఫుల్లీ సెంట్ అని మనకు మెసేజ్ వచ్చింది. సో ఇప్పుడు మనకు చూడండి ట్రాన్సాక్షన్ మెసేజ్ కూడా మనకి ఇమీడియట్గా వచ్చేసింది. సో ఈ విధంగా మనం డబ్బులు పంపొచ్చు. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో ఇలాంటి వీడియో కావాలనుకుంటే పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి.